టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కెరీర్లో ఈ సంవత్సరం అత్యంత కీలకంగా మారింది. అతని కెప్టెన్సీలోనే T20 ప్రపంచ కప్ టోర్నమెంట్ను ఆడబోతోంది భారత క్రికెట్ జట్టు. అలాగే 2019 వరల్డ్ కప్లో చోటు చేసుకున్న పొరపాట్లు మళ్లీ రిపీట్ కాకూడదని భావిస్తోంది బీసీసీఐ. క్రికెట్ ప్రపంచంపై సాగిస్తున్న ఆధిపత్యం చేజారకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. అయితే ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఓడిపోవడంతో మళ్లీ ఒక్కసారిగా ఈ విభేదాలు తెరపైకొచ్చినట్టు చెప్తున్నారు. ఈ ఏడాది జూన్లో ఇంగ్లండ్లో నార్త్హాంప్టన్లోని రోజ్ బౌల్ స్టేడియంలో డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఫైనల్లో కేన్ విలియమ్సన్ సారథ్యంలోని న్యూజిలాండ్ను ఎదుర్కొన్న టీమిండియా ఘోరంగా ఓడిపోయింది. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు తొలి ఇన్నింగ్స్లో 217, రెండో ఇన్నింగ్స్లో 170 పరుగులు చేయగా ఆ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది కివీస్ టీం. ఈ మ్యాచ్ ఓటమి అనంతరం డ్రెస్సింగ్ రూమ్లో వాతావరణం వేడెక్కిందని, కెప్టెన్గా విరాట్ కోహ్లీ తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన వ్యూహాలు దారుణంగా తిప్పికొట్టాయంటూ కొందరు సీనియర్ ఆటగాళ్లు అసహనాన్ని వ్యక్తం చేసినట్టు చెప్తున్నారు. ముగ్గురు సీనియర్ ఆటగాళ్లు ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జైషా దృష్టికి తీసుకెళ్లారని, మ్యాచ్లో ఓడిపోవటానికి గల కారణాలను వారు వివరించారని అంటున్నారు. రవిచంద్రన్, అశ్విన్, చతేశ్వర్, పుజారా, అజింక్య, రహానే బీసీసీఐ కార్యదర్శిని కలిశారని తెలుస్తోంది. దీన్ని బీసీసీఐ తోసిపుచ్చిన కారణాలు మాత్రం ఆ ఇద్దరు సీనియర్ క్రికెటర్ల నుంచి కంప్లైంట్లను తీసుకున్న తర్వాత జైషా ఇతర ప్లేయర్లతోనూ మాట్లాడారని చెప్తున్నారు. వారు కూడా ఇచ్చిన ఫీడ్బ్యాక్తో ఓ రిపోర్ట్ను తయారు చేయించారని తెలుస్తోంది. ఆ తర్వాతే వన్డే T20 ఫార్మేట్ క్రికెట్ జట్టుకు విరాట్ కోహ్లీ కెప్టెన్ హోదా నుంచి తప్పుకుంటాడనే వార్తలొచ్చాయి. ఈ వార్తలను తొలుత బీసీసీఐ తోసిపుచ్చింది. విరాట్ కోహ్లీని తప్పించే ఆలోచన ఏదీ లేదని స్పష్టం చేసింది. బీసీసీఐ క్లారిటీ ఇచ్చిన కొద్ది రోజులకే విరాట్ కోహ్లీ స్వచ్ఛందంగా ఓ ప్రకటన విడుదల చేశారు. తాను కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ విభేదాలు, మనస్పర్ధల ప్రభావం జట్టు విజయాలపై పడకుండా ఉండడానికే బీసీసీఐ పెద్దలు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని పిలిచారని అంటున్నారు. మెంటర్గా నియమించడానికి అదే ప్రధాన కారణమని చెప్తున్నారు. జట్టులోని సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లీకి మధ్య సమన్వయం సాధించేలాగా ధోని పాత్ర ఉంటుందని తెలుస్తోంది. T20 ప్రపంచ కప్ టోర్నమెంటుకు ఎంపికైన ప్రతి ఒక్క టీమిండియా ప్లేయర్కు కూడా ధోని అంటే ఓ గౌరవ భావం ఉంది. అతన్ని పెద్దన్నలా భావిస్తారు. అందుకే ఈ కోల్డ్ వార్ అంటూ ఏదైనా ఉంటే దాన్ని రూపుమాపడానికి ధోని సహకరిస్తాడని, జట్టులో స్ఫూర్తి నింపడానికి దోహదపడతాడని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం.